ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున మిగిలిన మ్యాచ్ల నుంచి తప్పుకుంటున్నట్లు క్రిస్ గేల్ ప్రకటించాడు. సుదీర్ఘకాలంగా బయోబబుల్లో ఉంటూ మానసికంగా బాగా అలిసిపోతున్నానని అన్నాడు. దీంతో T20 ప్రపంచ కప్ లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు విరామం తీసుకుంటున్నానని అన్నాడు. ఈ మేరకు గత కొన్ని నెలలు కరేబియన్ ప్రీమియర్ లీగ్ బబుల్లో, ఆ తర్వాత ఐపీఎల్ బబుల్లో ఉంటున్నాను. మానసిక పునరుత్తేజాన్ని పొందడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని క్రిస్ గేల్ పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్ లో గేల్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేదనే చెప్పాలి. పేలవంగా ఆడిన అతడు పంజాబ్ తరపున 10 ఇన్నింగ్స్ లో 193 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్ లో గేల్ అత్యధిక స్కోరు 46 పరుగులు మాత్రమే. ఇక గేల్ ప్రకటనపై స్పందించిన పంజాబ్ కింగ్స్ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. T20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి మంచి ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షిస్తూ వెస్టిండీస్ బోర్డు క్రిస్ గేల్ కు విషెస్ తెలిపింది. ఇదే క్రమంలో పంజాబ్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 4 విజయాలతో 8 పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది.